రికార్డ్ చేయడం రైట్ పిల్లలు పొజిషన్స్ ఏంటి నా బ్యాక్గ్రౌండ్ లో ఏముంది ఎవరైనా చెప్పగలరా వాట్ ఇస్ దిస్ ఏవేవో ఎలా పిచ్చి పిచ్చి గీతల్లా ఉన్నాయి కదా ఏంటిది ఏమో ఒక తెలీదా ఎవరికైనా తెలుసా ఆన్సర్ ఒక్క క్షణమే కనిపిస్తుంది ఇది చూడండి క్లియర్ గా చూడండి ఏంటిది ఎవరైనా చెప్పగలరా రూత్ చెప్పుద్దంట అక్కా పైన ఉన్నవన్నీ షేప్స్ అక్క కింద లవ్ లాగా ఉన్నవన్నీ మంచి ఫేస్ అక్క పైన ఉన్నవన్నీ షేర్స్ ఆ అవునక్క ఓకే గుడ్ ఇంటర్ప్రిటేషన్ నాట్ బ్యాడ్ ఇంకా ఇంకెవరైనా చెప్తారా మన ఆ రిషిత నిషిత చెప్పండి మనిషి బ్రెయిన్ అక్క అక్క మన బ్రెయిన్ లో అవి అవి ఉన్నాయక్క తెలుసున్నాయక్క ఓకే ఓకే ఏవేవో అవే అవే ఉన్నాయి బట్ వాట్ ఇస్ అవి అవి ఓకే సో మన బ్రెయిన్ లో బోల్డ్ తలం మన బ్రెయిన్ అక్క ఓకే ఇంకా ఓకే ఫైన్ అందరు మ్యూట్ మ్యూట్ అయిపోయారా అయిపోయారా ఓకే సో ఎప్పుడైనా కనెక్షన్స్ కోసం విన్నారా మన తలంపులు ఇంకొక తలంపులతో అంటే మన ఆలోచనలు ఇంకొకరి ఆలోచనతో మార్చైతే అప్పుడు కనెక్ట్ అవుతాం కదా అవునా మనం కొంతమందితో చాలా కనెక్ట్ అవుతాం ఇంకొంతమంది అస్సలు కనెక్ట్ అవుతాం అవునా కదా నిజమా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా అది ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు ఎస్ అవును అన్మ్యూట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదా కదా సో ఈరోజు అందరం కనెక్ట్ చేయబడడానికి కారణం ఎవరు ఎవరు కదా సో ఏసైతో కనెక్ట్ చేయబడ్డాం కాబట్టి ఇప్పుడు మనం ఏసైతో కనెక్ట్ చేయబడ్డాం కాబట్టి విఆర్ ఎ బిగ్ ఫ్యామిలీ కదా సో ఆ లెక్క కిక్కు వేరని చెప్పి యాక్షన్ చేద్దామా ఆర్ యు ఆల్ రెడీ మీ దగ్గర క్యాప్స్ ఉంటే తెచ్చుకోండి బేగ క్యాప్ క్యాప్స్ ఉంటే తెచ్చుకోండి గబ్బా గబ్బా వన్ టూ త్రీ పిల్లలు మరొకసారి చేద్దామా కనెక్ట్ అయిపోదామా ఎస్ తోటి మనందరం కూడా
గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదాం మరొక్కసారి మనందరం కలిసి చేస్తే కనెక్ట్ అయిపోదా. ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు ఈ కనెక్షన్. ఓకే ఓకే, అందరు కూడా రెడీగా ఉన్నారా పిల్లలు మీ క్యాప్స్ తోటి? అక్క మరొకసారి చేసేద్దాం అక్క. చేద్దామా? అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి పిల్లలు. దానికి ముందు రెడీగా ఉన్నారు ఈ పాటలో ఉంది కదా, విన్నారా ఎవరైనా వర్స్? ఈ పాటలో ఒక వర్స్ ఉంది, ఒక బైబిల్ వర్స్. ఎవరైనా వింటే అది తీసి చదవండి. తీస్తున్నారు బైబిల్, ఎవరు తీయట్లేదు. అయ్యో ఎవరు చదువుతారు? చూసారాక బైబిల్ ఎవ్వరు పక్కన పెట్టుకొని చదవట్లేదు, సండే స్కూల్ కి రాట్లేదు. షాక్ ఉన్నారా? నిమ్మక ఏంటక్క మీ పిల్లలు ఎలా తయారయ్యారు? అయ్యో పిల్లలు కమాన్ వచ్చారు, తొందరగా వచ్చారు. ఎవరు చదువుతున్నారు ఈరోజు వాక్యాన్ని? అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఓపెన్ లోనే ఉంది పిల్లలు. ఎవరు చదువుతారో చూస్తాను ఇప్పుడు నేను వాళ్ళకి. ఓకే ఎవరు చదవకపోతే పాయింట్ నాకే. రెడీగా వచ్చారు, ఎవరు చదువుతున్నారు చూస్తాను నేను. మీదిక మీదట పరజనులను పరదేశులైనై యుండక పరిశుద్ధతల ఉదతుతో ఏను దేవుని ఇంటి వారునై ఉన్నారు. Yes, very good. మన అందరం దేవుని ఇంటి వారమే కదా, అందుకే కనెక్ట్ అయిపోయాం. అవునా కాదక్క? నేను నీతో ఇంకా కనెక్ట్ అవ్వలేదు. ఎందుకు అవుతారా? కనెక్ట్ అవుతారా? అందరు మన వీడియోస్ నిమ్మక్క చెప్పండి. నేను రెడీగా ఉన్నామక్క. వావ్ నిమ్మక్క మీరు సూపర్. Are you ready? 1 2 and here we go. ఒక్క
ఓకే వండర్ఫుల్ వండర్ఫుల్ పిల్లలు చాలా చాలా సూపర్ గా చేశారు కదా మనందరం కూడా ఏసత ఎప్పుడు కరెక్ట్ అయిపోయి మనం ఉండాలి కదా పిల్లలు సరే మరి అయితే మరి ప్రతిరోజు ప్రజలక్క మిన్ని అక్కలు ఏం చెప్తున్నారు పిల్లలు మరి మీరు మెమరీ వర్స్ నేర్చుకుని వచ్చారా ఆ 10 కమాండ్మెంట్స్ నేర్చుకుని వచ్చారా మరి క్రొత్త పాటలు ఏమైనా నేర్చుకుని వచ్చారా సుదీర్ఘ పాట ఉంది కదా అది కూడా నేర్చుకుని వచ్చారు చాలా చాలా అడుగుతున్నారు కదా మరి మరి మీరు ఏమి చెప్పట్లేదు పిల్లలు ఈరోజు ఎంత మంది చెప్తారో చూసేద్దాం సరేనా పిల్లలు ఎంత మంది చెప్తారు ఓకే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఆన్సర్ కావాలంటే సుదీర్ఘ పాట ఎవరు పాడతారు ఎవరు పాడుతున్నారు నీవా ఎవరు అక్క నేను పాడతాను అక్క రైట్ అండి పాడు వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్ అందరికి ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్ మూడు యోహానులోన యేసు మహాదేవుడు మూడు యోహానులోన యేసు మహాదేవుడు ఆత్మను వర్ధిల్ల చేయు యేసు మహాదేవుడు ఆత్మను వర్ధిల్ల చేయు యేసు మహాదేవుడు సౌఖ్యముగా ఉంచువాడు యేసు మహాదేవుడు సౌఖ్యముగా నుంచువాడు యేసు మహాదేవుడు సత్యములో నడిపించును యేసు మహాదేవుడు సత్యములో నడిపించును యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క గాడ్ బ్లెస్ యు నానా థాంక్యూ వండర్ఫుల్ వండర్ఫుల్ అలా ప్రతిరోజు రెడీగా ఉండాలి గాడ్ బ్లెస్ యు నానా అక్ష అండ్ అభిషేక్ వెల్కమ్ థాంక్స్ ఓకే వెరీ గుడ్ ఎవరైనా నిమ్మక్క ఎవరైనా మీ పిల్లల్లో 10 కమాండ్మెంట్స్ ఓన్లీ 3 అండ్ 4 కమాండ్మెంట్స్ చెప్పగలరా ఎవరు చెప్తారు పిల్లలు వచ్చేసేయండి ఏంటి ప్రజలకు అలా అంటున్నారు మనం పోటీ కదా అందరికంటే ముందు మనమే చెప్తాం కదా ఎవరన్నా రెడీగా ఈరోజు చెప్పడానికి చెప్పు ఉచ్చరింపకూడదు Four. విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. వండర్ఫుల్ వండర్ఫుల్ నానా ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యు ఇంకెవరు ఉన్నారు ఇంకెవరు లేరు కదా ఉన్నారంట ఓకే రూత్ ఎంజాయ్ థర్డ్ కమాండ్మెంట్ నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు ఫోర్త్ కమాండ్మెంట్ విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుకుందుము ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఆచరింపకూడదు విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము థాంక్యూ అక్క వెరీ గుడ్ నిషిత రిషిత గాడ్ బ్లెస్ యు పిల్లలు మీరందరు కూడా విశ్రాంతి దినమున కాదు విశ్రాంతి దినమును ఆ రోజు ఇంకంతే కండిషన్ కదా విశ్రాంతి దినమును అని చెప్పండి నా అని చెప్పొద్దు
పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. ఓకే, ఎవరు చెప్తున్నారు? ఆరన్ చెప్తున్నాడా ఇప్పుడు? ఫోన్ అడ్డంగా పెట్టు, ఓరన్ ఫోన్ అడ్డంగా పెట్టాలి. Put God first, worship only God, don't mother. Respect your parents. Do not mother. Only 3 and 4, ante. Parents gurinchi fifth commandment. Okay, Nana, mallokkasari. ఏ రోజు నీకు కమాండ్మెంట్స్ వచ్చు కానీ ఏ రోజు ఏంటి అనేది తెలియలేదు నీకు, రెండోది ఏంటి మూడు ఏంటి అనేది కదా, అదొక్కసారి నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటే నీకు వచ్చేస్తుంది నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఎవరు చెప్తున్నారు? జాయిల్ జాసన్. అలంకృత దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా వర్చింపకూడదు, విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము చేసుకొనుము. మిస్టేక్ అందరు కూడా అదే, ఎందుకు మిస్టేక్ వస్తుందో తెలియదు. విశ్రాంతి దినమును అని చెప్పండి. విశ్రాంతి దినమును. ఓకే, నెక్స్ట్. Thou shall not take the name of thy akka. Thou shall not talk. Thou shall not talk. Okay, no problem. మరొకసారి చదివిపోను, మళ్ళీ చెప్తే గాను. Thou shall not take the name of the Lord in vain. Okay? Okay, na? Right. God bless you. ఇంకొకసారి చదువుకోండి. ఇంకెవరైనా చెప్తారా పిల్లలు? ఇప్పుడు నువ్వు చెప్పు, ఏ కమాండ్మెంట్స్ తల్లి ఒకసారి చెప్పు. అది ఎన్నో నంబర్ చెప్పు, ఇప్పుడు చెప్పింది. రిమెంబర్ టు కీప్ ద లాస్ట్ డే హోలీ. అది ఫోర్త్ కమాండ్మెంట్. కీప్ హోలీ ఇన్ లార్డ్స్ డే. That is the fourth commandment, okay? Honor your mother and father. Fifth commandment. Okay, no work or rose mundu kuchesa. Okay, very good. God bless you, Tali. Inka evarin cheptara pillalu? Sunny. Yes. Nee devudaina Yehova namamunu vyadhamga anucharimpakoorudu. Parishuddha dinamunu విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకుంది. వెరీ గుడ్ నాన్న. పిల్లలు ఇంకెవరైనా బైబిల్ ఫ్యాక్ట్ చెప్పడానికి రెడీగా ఉన్నారా? బైబిల్ ఫ్యాక్ట్. ఓకే ఓకే, సెలీనా చెప్తావా? ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒక బైబిల్ ఫ్యాక్ట్ ని
చేసుకున్నాం. మనకి నోవా తాత ఉన్నాడు కదా ఫ్రెండ్స్, నో తాత ఎన్ని ఇయర్స్ పలికాడంటే 950 ఇయర్స్ బతికాడు ఫ్రెండ్స్. మనకి వాళ్ళకి జ్వరం వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్తారు కదా, తర్వాత నోవా తాత ఏం చేసేవాడు తెలుసా, ద్రాక్ష తోట పెంచుకుంటూ ఉంటాడక్క. అండి థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ సెలీనా, నైస్ బైబిల్ స్టార్ట్. యూ తల్లి వెరీ గుడ్, కీప్ గోయింగ్. ఓకే ఇప్పుడు లార్డ్స్ ప్రేయర్ ఎవరు చేస్తారు ఇంగ్లీష్ లో? ఇప్పుడు వరకు ఎవరికైనా ఛాన్స్ లేకుండా ఉంటే వాళ్ళే హ్యాండ్ చేయండి. ఇప్పుడు ఎవరికి ఇప్పుడు వరకు ఛాన్స్ రాలేదు ఇంగ్లీష్ లో చెప్పడానికి? అక్షయ్ నీకు రాలేదా ఛాన్స్ ఇంగ్లీష్ లో చెప్పడానికి? అక్క వినిపించలేదు, అక్కడ వాయిస్ వినిపించట్లేదా? ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ ఎప్పుడు చెప్పలేదా? చెప్పాను అక్క. ఓకే ఎవరు చెప్పలేదు వాళ్ళు హ్యాండ్ చేయండి. ఇప్పుడు వరకు ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ నేను చెప్పలేదు అక్క. నిశిత, వెరీ గుడ్, హ్యాండ్స్ డౌన్ చేశారు అందరు. చెప్పేశారా? ఎవరు చెప్పకుండా లేరా? ఓకే ఏంటి రిషిత, రిషిత వాళ్ళ ప్రాబ్లం ఏంటో ఉన్న ఒకసారి చెప్పు. చెప్పేదా అక్క నైట్ బ్లెస్సింగ్స్ ముందు చెప్పేదా అక్క? ఇప్పుడు ఇప్పుడు చెప్పేది. అలా అయితే మేము చెప్పలేదా అక్క? ఇందాక నుంచి కొట్టుకుంటుంది దానికోసమా? మనం ఈవినింగ్ బ్లెస్సింగ్స్ ముందు చెప్పాం కదా అంటుంది అక్క. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil one. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. రేపు అక్క చెప్తారు సరేనా? పాప అక్క హ్యాండ్ రైజ్ చేసి ఆ ప్రాబ్లం ఏంటో చెప్పి సాల్వ్ చేసుకుంది కానీ అక్క చేయలేకపోయింది ఆన్సర్, కాబట్టి రేపు అక్క ఆన్సర్ చేస్తారు. ఓకే ఓకే అక్క. మరి హోంవర్క్స్ ఎవరు చేయలేనంటున్నారు, హోంవర్క్ స్కిప్ చేసేద్దాం, చెకింగ్ వద్దాం, ఇంకా డైరెక్ట్ లెసన్ లోకి వెళ్ళిపోదాం. ఎవరు హోంవర్క్స్ రెడీగా లేరు కదా పిల్లలు, రూల్ జాయిన్ ఏమైంది? డైరెక్ట్ లెసన్ ఆ ఇప్పుడు. మరి ఎవరు రెడీగా లేరు హోంవర్క్ చూపించట్లేదు ఎవరు? ఏది పిల్లలు మీ హోంవర్క్? ఇద్దరు ఉన్నారు, ఇద్దరే ఇద్దరు ఉన్నారు అక్క. ఇద్దరే ఉన్నారా? ఇద్దరు ముగ్గురు, నలుగురు ఉన్నారు అక్క. నలుగురు ఉన్నారు అంతేనా? వచ్చారక్క? ఐదుగురు వచ్చారు. అబ్బా సూపర్. ఓకే స్టేసీ, కుమార్ స్టేసీలు అక్క. Very good. Shamakka. Hello, right. Shamakka. Hello. Mami, wait, Akka. Shamla. Shamakka. Shamakka. Very good, Stacy Tully. ఏంటది ఏంటది ఎక్స్ప్లెనేషన్? శ్యామక్క వచ్చారు, వచ్చారు. శ్యామక్క అమ్మా హోంవర్క్ చెక్ వస్తున్నా. Who sins the power? Blessed is the man who sins the Lord does not count. Psalm 32:1. Praise the Lord, Akka. Praise the Lord. Nana. Very good. God bless you. Next. Praise the Lord, Akka.
Praise the Lord. Selina. Praise the Lord, Akka. Praise the Lord, Selina. Prayer book, Akka. Em prayer chesavu? Cycle unna gurinchi prayer chesam, Akka. Eman chesavu? Ekkuva valannava, takkuva valannava? Taggipovalanna ani chesam, Akka. Cycle name enti? Gulab, Akka. Oh, very good, very good. Excellent. మమ్మీ అందించేసిందా? ప్రజలక్క ఏం రెడ్ పాయింట్ పంపలేదని నేను రాశానక్క. వావ్, ఇంకా సూపర్. నువ్వు బాబా గుజాబా రాసావు. అదే చేయలాగా ఉంది కానీ ఎల్లయ్య అది దాంట్లో కలిసింది. బాగుంది నాన్న, చాలా బాగా రాసుకున్నావు సెలీనా. గాడ్ బ్లెస్ యూ. ఖచ్చితంగా నీకు ఆన్సర్ ఇస్తాడు. మాకు వర్షం తగ్గిపోయింది తెలుసా, ఇక్కడ చాలా బాగుంది. మాకు తగ్గిపోయింది. నీ ప్రేయర్ వల్ల ఇక్కడ తగ్గిపోయింది. ఇక్కడ ప్రేయర్ నీకు తగ్గిపోద్ది. నిమ్మి ఒకసారి చూడు, నిమ్మి నాకు అర్జెంట్ పని ఉంది. ఓకే, హోంవర్క్ అక్క. మెమరీ బాక్స్ అక్క. యాక్టివిటీ అక్క. అక్క టీయర్స్ అప్పుడే బైబిల్ రీడింగ్ ఇంకా సాంగ్ గో ప్రీచ్ మై సాంగ్ ఆ పాటి చాటించుడి మనిషి జాతి యేసు నామము. అది ఇంగ్లీష్ లో పాడేవాడు అక్క. అక్క ఫైవ్ ఇయర్స్ పాస్టర్ లాగా స్వాతం ప్రకటించేవాళ్ళు అక్క. తనకున్న 6 ఇయర్స్ వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కూర్చోపెట్టి స్వాత చెప్పేవాడు అక్క. 5 ఇయర్స్ లో. ఓకే అక్క, అదోని రాము జెట్సన్ 19 ఇయర్స్ అప్పుడు స్కూల్ పెట్టాడు అక్క. ఓన్లీ 1 ఇయర్ దాన్ని నడిపాడు అక్క. అక్క ఏం బుక్స్ రాశాడంటే ద ఎలిమెంట్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్, ద యంగ్ లేడీస్ అర్థమెటిక్, మ్యాథ్స్ బుక్ అక్క, ఇంగ్లీష్ గ్రామర్ అక్క. 19 ఇయర్స్ అప్పుడు అక్క. అక్క మన మమ్మీ డాడీ పేరు అదనీరామ్. అదనీరామ్ వాళ్ళ డాడీ పేరు, వాళ్ళ మమ్మీ పేరు అబిగైల్. 9-8-1788 అదనీరామ్ జెట్సన్ పుట్టారక్క. బర్మాలో పుట్టారక్క. బర్మా అమెరికా చాలా దూరం, ఇంత ఉంటుంది అక్క దూరము. బర్మా ఏషియాలో ఉందక్క. నార్త్ అమెరికాలో అమెరికా ఉందక్క. చాలా 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 బాగుంది అన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. బ్లెస్ ఇస్ ద Blessed is the one whose transgression is forgiven, whose sin is covered. Psalm 32:1. Thank you, Akka. Praise the Lord. Very good, Selina. God bless you. Thank you. Wonderful. Chala information chapa. Very good. God bless you, Selina. నిన్న ప్రేయర్ పాయింట్ ఇచ్చాను, ఒకసారి గ్రూప్ చూసుకోండి. ఓకే, ఇంకా ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? అలంకృత. yes, రచిత. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. థమ్స్ అక్క. హోంవర్క్ అక్క. ఇంతది ఏంటమ్మది? ఓకే, హోంవర్క్ అక్క. హోంవర్క్ అక్క.
మెమరీ వర్స్ చెప్తాం అక్క. మెమరీ వర్స్ చెప్తాం అక్క. బ్లెస్డ్ బ్లెస్డ్ ఈస్ ఈస్ టీమ్ టీమ్ హూస్ హూస్ డిసోబీడియన్స్ డిసోబీడియన్స్ ఈస్ ఫర్గివెన్ ఫర్గివెన్ హూస్ sin is covered. Psalms chapter 32 verse 1. Praise the Lord. Akka. Praise the Lord. God bless you. Very good, Ahladita. Very good, Alankrita. Okay. Inka evarunnaru homework chupinchadaniki? Praise the Lord. Akka. Praise the Lord. Akka. Thanks. Akka. Very good. Prayer point akka, homework, memory words akka. Memory words cheptam akka. Pachetta. తన అతిక్రమలకు పరిహారము పరిహారము వందినవాడు వందినవాడు పాపములకు పాపములకు పశ్చాత్తాపమును నన్నవాడు ధన్యులు కీర్తనలు very good, Ruth. Enjoy. God bless you. Okay, next. Akshaya, Abhishek. Praise the Lord. Praise the Lord. Prayer point and Nandira Saka. Prayer point and Nandira Saka. Very good. Akka Nina Memory Vas Akka. Prayer point Akka. Activity Akka. Activity Akka. Activity Akka. Memory was Chaptam Akka. Memory was Chaptam Akka. Tana Atikram Naku Pariharam Nandina Vadu, Tana Papam Naku Prayashikram Nandina Vadu, Tan Yudu Gita Namu Paramayanda Adhyayam Okra Vachanam. Praise Lord Akka. Super fast. Very good, very good. Thank you Akka. Thank you Akka. Very good. Super fast express lo dusukellipoyaru. Very good. God bless you, Nanna. Inka inka evaru unnaru homework chesina vallu? Missy Jessy. Praise the Lord, Akka. Praise the Lord. Prayer point, Akka. Memory box, Akka. Notes, Akka. Memory box cheptam, Akka. Memory box cheptam, Akka. తన తన అతిక్రమములకు పరిహారణ నొందిన వాడు తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు కీర్తనలు 32:1 తన అతిక్రమమునకు పరిహారము నొందిన వాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు కీర్తనలు 32:1 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు బాగుంది నసి బాగా డ్రా చేసుకున్నాను వెరీ గుడ్ కీప్ గోయింగ్ వెరీ గుడ్ ఇంకెవరున్నారు హోంవర్క్ చూపించడానికి చిన్ను చింటు వెరీ గుడ్ ఏంటి రిఫరెన్స్ చెప్పండి అసమీలా దాన్ని సామ్ అంటారు ఓకే సామ్ సైలెంట్ అక్కడ
పీలు పలకూడదు ఓకేనా. ఇంగ్లీష్ అలాగే ఉంటాయి, కొన్ని సైలెంట్ గా ఉంటాయి, కొన్ని యూనో లేనివి మనం చెప్పాలి, ఇంగ్లీష్ అంటే అంతే. ఓకే, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్. ఇంకా ఇంకెవరున్నారు హోంవర్క్ చూపించడానికి? ఇక్కడ నిషిత మాయం, రిషిత మాత్రమే ఉంది. ఏంటి? ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రేయర్ పాయింట్ అక్క. హోంవర్క్ అక్క. వెరీ గుడ్. మెమరీ వర్స్ మెమరీ వర్స్ అక్క. మెమరీ వర్స్ చెప్తానక్క. కీర్తనలు 32:1 తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. కీర్తనలు 32:1 ప్రైస్తలాడు అక్క. థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యు తల్లి, వెరీ గుడ్. ఇంకా ఇంకెవరు ఉన్నారు? వస్తున్నాడు వస్తున్నాడు ఖ్యాతి బాబు, వస్తున్నాడు ఖ్యాతి. ప్రైస్తలాడు గ్రీష్మ, ప్రైస్తలాడు తల్లి. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ రావట్లేదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ మటుకు మీరే చేసుకోవచ్చు. చూడండి, ఓరన్ వస్తున్నా, ఓరన్ హ్యాండ్ రెస్ట్ చేయకూడదా? మెమరీ వర్స్ చెప్తామక్క. తన అతిక్రమలకు ప్రాయశ్చిత్తం పరిహారం నొందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. కీర్తనలు 31:1 ఒక చూసి చదివేయండి, ఇద్దరు చూసి చదవండి. తన అతిక్రమణకు ప్రాయశ్చిత్తం నొందిన పరిహారం నొందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు. కీర్తనలు 32:1 వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ ఖ్యాతి, ఎక్కువ భలే ఇచ్చావు ఖ్యాతి. వెరీ గుడ్, కీప్ గోయింగ్. నెక్స్ట్ ఓరన్. Bless TC, whose transgression is forgiven, whose sin is covered, Psalms 32:1. Praise the Lord, Akka. Praise the Lord, Nana. God bless you. Very good, Arun. Inka inka evaru unnaru homework chupinchadaniki? You can join me. Praise the Lord, Akka. Praise the Lord, Akka. అక్క మెమరీ వర్స్ అండ్ ప్రేయర్ పాయింట్స్ అక్క. మెజిషియల్ హెల్త్ గురించి ప్రేయర్ చేశాను అక్క. మెమరీ వర్సెస్ అండ్ ప్రేయర్ పాయింట్స్ అక్క. మెజిషియల్ అంకుల్ హెల్త్ గురించి ప్రేయర్ చేశాను అక్క. అక్క మెమరీస్ చెప్తాం అక్క. తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం, తన అతిక్రమములను పరిహారం నొందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. కీర్తనలు 32:1. తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు, తన పాపములకు ప్రాయశ్చితము నొందిన వాడు ధన్యుడు. కీర్తనలు 32:2. గాడ్ బ్లెస్ యు. ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు హోంవర్క్స్ చూపించడానికి? ఒకటోసారి నిమ్మక, రెండోసారి అన్నయ్యనా? ఎవరు లేరట? ఓకే ఓకే ఓకే. ఎవరు? సన్నీ. సన్నీ ఉన్నాడా? సన్నీ అన్మ్యూట్ చేసుకో. సన్నీ ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. మెమరీ వర్స్ అక్క మెథూషలా అంకుల్ గురించి.
ప్రేయర్ పాయింట్ అక్క, మెమరీ వర్స్ చెప్తానక్క. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చితం నొందినవాడు ధన్యుడు. కీర్తనలు 32:1. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఇంకా క్యాప్ తీయలేదు. జోయల్ జేసన్ తీసారు. ఓకే, అన్మ్యూట్ చేస్తున్నా. సెకండ్ కమాండర్ అక్క, థర్డ్ కమాండర్ అక్క, ఫోర్త్ కమాండర్ అక్క, కమాండ్ సెకండ్ కమాండ్మెన్ అక్క, మెమరీ వర్స్ చేస్తా. మెమరీ వర్స్ చేస్తా అక్క. బ్లెస్ బ్లెస్ రీషిల్ హూస్ Psalm 32:1. Very good, Joel and Jason. Inka chupistunnara edaina? Aipoyinda? Nimmakka. Okay. Announcement. ఏంటి ఈ రోజు అనౌన్స్మెంట్స్ ఏమున్నాయి అబ్బా? ఏమీ లేవా, అయితే వెళ్ళిపోదాం లెసన్ లోకి. ఉన్నాయా మనకి అనౌన్స్మెంట్స్? ఏమున్నాయి? మరి October 1st నా కిడ్స్ టైం సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం కదా పిల్లలు, అవునా కదా? ఎస్, ఓకే. మరి ఏ రోజు కిడ్స్ టైం సెలబ్రేషన్? ఏ రోజు? October 1st కదా. మరి October 2nd ఏం చేసుకోబోతున్నాం మనం సెలబ్రేషన్? మరి మధ్యలోకి ఎవరు వస్తున్నారు అనుకున్నాం మనం? గెస్ట్లు వస్తున్నారు కదా, మిషనరీస్. మరి మధ్యలోకి వస్తున్నారు మిషనరీస్. ఎవరికైనా ఆ పోర్షన్స్ రాకపోతే మీరు అడగండి. ఓకేనా, మిషనరీస్ రాబోతున్నారు, వాళ్ళతో మన అందరం కూడా మాట్లాడదు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కదా ఆ రోజు కదా ప్రజలక్క, అంతేనా? అందరం కూడా మిషనరీస్ తో మాట్లాడచ్చు. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, ఏంటో మన ఆ విషయాలన్నీ మనం తెలుసుకోవచ్చు. సరేనా? మరి అయితే 550 డేస్ సెలబ్రేషన్ కూడా మనం చేసుకోబోతున్నాం పిల్లలు. అది ఎప్పుడో చూపించండి మీరు ఫింగర్స్ తో. ఏ రోజు? వెరీ గుడ్, వెరీ గుడ్. అక్టోబర్ 7 కదా. కాబట్టి ఈ 3 డేస్ కూడా మీరు మిస్ అవ్వకండి. మరి మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయండి. మనం బాగా 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 చేసుకుందాం, చక్క డెకరేట్ చేసుకుందాము 550 డేస్ సెలబ్రేషన్ లోని కదా. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. మీరు అందరు కూడా ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి, ప్రేయర్ చేసుకోండి. ఖచ్చితంగా మీ పేరు మీద ఇంకొక కొత్త ఫ్రెండ్, మన క్లబ్ లో ఉన్న వాళ్ళు, పాత వాళ్ళనైనా మీరు పిలవచ్చు, కొత్త వాళ్ళనైనా పిలవచ్చు. ఖచ్చితంగా ఒకళ్ళైనా రావాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రావాలి గెస్ట్. సరేనా? వస్తారా? మరి చూద్దాం ఎవరిని ఎవరు ఇన్వైట్ చేస్తారా. ఓకే, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ నానా. ఓవర్ టు రాజీ అక్క. రజలో ఎస్ అక్క. పిల్లలు ప్రేయర్ చేసుకుందామా నానా? ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేయండి నానా. 1 2 3. పరిశుద్ధుడ తండ్రి, ఘనుడ, పూజ్యుడ యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయాన్ని ఇచ్చారు మాకు, ఈ అవకాశాన్ని ఇచ్చారు ప్రభా, అందుకే వందనాలు. ఇంత గొప్ప కార్యంలో పాలు పంపులు మాకు దయచేశారు ప్రభా, అందుకే మీకు వందనాలు ప్రభా. ఈ రోజు లెసన్ లో మీరుండండి అయ్యా, ఎందుకు పనికిరాని దాన్ని పనికి మాని దాన్ని ప్రభా, నన్ను మరుగు చేసుకుని అయ్యా నీ జ్ఞానంతో నింపి నువ్వే మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రభా. వినుబుద్ధిని బిడ్డలకి దయచేయండి, గ్రహించుకునే ఆత్మని నాయన వీళ్ళందరికీ దయచేయమని, సహాయం చేయమని, ఏ నెట్ ప్రాబ్లం ఎవరికి రాకుండా కృప చూయించమని, మీరు కార్యాలు మీరుగా జరిగించుకోమని, తప్పులుంటే మన్నించి చిన్ని మనవుల్ని మీ పాదాల చెంతకు చేర్చుకోమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. 3 2 1.
Stacy. Stuck in the Navi. అక్క స్టక్ అయిందా అక్క నాది ఏమైనా చెప్పు వినిపిస్తుంది చెప్పు అక్క ఓకే థ్యాంక్ యూ అక్క ఓకే నిన్న బైబిల్స్ తీసుకొచ్చారు అందరూ బైబిల్స్ తీసుకొచ్చారా బైబిల్ ఓపెన్ చేయండి తల్లి లూకా సువార్త 21వ అధ్యాయమ్మా లూకాసువార్త 21వ అధ్యాయం ఓకే నేను చదువుతున్నాను నాన్న 21st చాప్టర్ వర్స్ 4th నాన్న 4వ వచనం చదువుతున్నాను ఒకసారి అందరూ చూడండి వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పెను ఓకే నాన్న ఓకే లెసన్ లోకి వెళ్ళిపోదాం నాన్న బాగున్నారా అందరూ అందరూ బాగున్నారా రోజు చూస్తున్నాను మీరందరూ చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు వెరీ గుడ్ అయితే పిల్లలు ఈరోజు లెసన్ లోకి వెళ్తున్నా ఓకే ఏసై అంట ఒకసారి దేవాలయంలోనికి అంటే అప్పుడు ప్రేయర్ చేసే టెంపుల్ ఉంది కదా మందిరము ఆ మందిరంలోనికి తన శిష్యులతో కలిసి వెళ్ళారు అర్థమైందా పిల్లలు ఏసయ్య ఎక్కడికి వెళ్ళారు దేవాలయంలోనికి ఆ మందిరంలోనికి వెళ్ళారు ఎవరితో కలిసి వెళ్ళారు టెంపుల్ కనిపిస్తుందనా ఓకే ఈ టెంపుల్ లోకి ఏసయ్య తన శిష్యులతో కలిసి వెళ్ళారు దేవాలయంలో ఉన్న ఆ అక్కడికి అందరూ చాలా మంది శాస్త్రులు పరిసయ్యులైన వాళ్ళు ఇంకా చాలా మంది విశ్వాసులు అందరూ వస్తారు కదా సో అక్కడికి ఏసయ్య తన శిష్యులతో కలిసి వెళ్ళారనమాట అయితే అప్పుడు వెళ్ళినప్పుడు చాలా మంది చాలా చక్కగా ఏసయ్య చెప్తుంటే అమ్మో ఈయన చాలా బాగా చెప్తున్నారని ఆశ్చర్యపోయారు మంచి మంచి మాటలు చెప్తున్నారని చాలా ఆశ్చర్యపోయారు అయితే అదంతా అయిపోయిన తర్వాత కానుకలు ఆఫరింగ్ బాక్స్ ఉంటుంది కదా తెలుసా మీ అందరికి ఆఫరింగ్ బాక్స్ తెలుసా నాన్న అందరికి నాకు కొంతమంది కనిపించట్లేదు ఓకేమ్మా తెలుసు కదా అందరికి ఆఫరింగ్ బాక్స్ ఓకే చూడండి ఆఫరింగ్ బాక్స్ దగ్గరికి ఒక్కొక్కళ్ళుగా వచ్చి నాన్న వాళ్ళకి కలిగినది వాళ్ళకి కలిగినవన్నీ ఇస్తూ వస్తున్నారు చూడండి పిల్లలు చాలా రిచ్ పర్సన్స్ వచ్చారు అక్కడికి వన్ బై వన్ చాలా రిచ్ పర్సన్స్ అంతా వస్తున్నారు అయితే ఈ ఆఫరింగ్ బాక్స్ లో వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు వచ్చి ఇది ఒక్కొక్క పర్సన్ వస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న వాల్యుబుల్ థింగ్స్ అన్ని ఆఫరింగ్ బాక్స్ లో వేసేస్తున్నారు ఇంకొక పర్సన్ వచ్చారు ఈయన వచ్చి వేసేసారు అలానే పిల్లలు ఇంకొక పర్సన్ వచ్చారు ఆ ఇంకొక పర్సన్ వచ్చి ఆయన దగ్గర ఉన్న వాల్యుబుల్ థింగ్స్ అన్ని ఆ కొన్ని తన దగ్గర ఉన్న వాల్యుబుల్ థింగ్స్ కొన్ని తీసుకొచ్చి తను కూడా ఆఫరింగ్ బాక్స్ లో వేసేసారు అయితే తర్వాత పిల్లలు ఇంకా కొంతమంది వచ్చారు వన్ బై వన్ వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వాల్యుబుల్ థింగ్స్ అన్ని ఎక్కడేస్తున్నారు పిల్లలు ఆఫరింగ్ బాక్స్ లో వేసేస్తున్నారు ఇదంతా ఎవరు గమనిస్తున్నారంట ఏసయ్య అక్కడే ఉండి వీళ్ళందరినీ గమనిస్తున్నారు చూస్తూ ఉన్నారు ఎవరు ఏం చేస్తున్నారా ఎలాంటి మనసుతో ఏసైకి ఇస్తున్నారా ఆ ఎవరు ఎంత వేస్తున్నారని ఎవ్రీథింగ్ దేవుడు మన ఏసయ్య ప్రతి ఒక్కటి గమనిస్తున్నాడు పిల్లలు అలాగే ఇంకా కొంతమంది ఇట్లా వచ్చేసి అయితే ఆఫరింగ్ బాక్స్ లో వాళ్ళ దగ్గర ఉన్న ఇంకా గోల్డ్ ఆర్నమెంట్స్ సిల్వర్ కానివ్వండి మనీ కానివ్వండి అన్నిటిని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఆఫరింగ్ బాక్స్ లో వేసేసారు పిల్లలు కనిపిస్తుందన్నా అయితే అక్కడికి అదే టైంలో ఒక ఓల్డ్ విడో అంటే ఒక పేద విధవరాలు కూడా ఆ మందిరంలోకి వచ్చింది ఏసయ్య మాటలు విన్నారు ఒక ఓల్డ్ విడో ఒక పేద విధవరాలు ఈవిడ కూడా ఎక్కడికి వచ్చారు దేవుని మందిరానికి వచ్చారు వచ్చి తను కూడా తనకి కలిగినది తన దగ్గర ఏముందో తెలుసా పిల్లలు తన దగ్గర ఏముందో తెలుసా
టూ కాయిన్స్ ఉన్నాయంట. ఎన్ని ఏమున్నాయి తన దగ్గర? ఓన్లీ టూ కాయిన్స్. టూ కాయిన్స్ ఉన్నాయి. ఆ టూ కాయిన్స్ ఏం చేసిందంటే ఆ తీసుకొచ్చి చూడండి పిల్లలు కనిపిస్తుందా? టూ కాయిన్స్ ఉన్నాయి. ఈ టూ కాయిన్స్ తీసుకొని తన దగ్గర ఉన్న ఇక్కడ వేసేసింది. వీళ్ళైతే పిల్లలు చాలా రిచ్ పర్సన్స్ వచ్చారు, చాలా కాస్ట్లీ ఐటమ్స్ మొత్తం అందులో వేశారు. అయితే ఈ ఓల్డ్ వీడియో మాత్రం తన దగ్గర ఉన్న టూ కాయిన్స్ మాత్రమే వేసింది. ఎన్ని? టూ కాయిన్స్. ఏసయ్య అది కూడా చూశాడు. వాళ్ళు చాలా చాలా ఆర్నమెంట్స్ వేస్తే అవి ఏసయ్య చూశారు. ఈ ఓల్డ్ వీడో తన దగ్గర ఉన్న తన లేమిలో నుంచి, ఇందా మనం చదువుకున్నాం కదా, తన లేమిలో నుంచి అంటే తన యొక్క పూర్ సిచ్యువేషన్ నుంచి తన దగ్గర ఓన్లీ టూ కాయిన్స్ ఉన్నాయంట. ఇంకా ఏం చెప్పారంటే ఏసయ్య తన జీవనం అంతటని తన యొక్క లేని స్థితిలో నుంచి, బీద స్థితిలో నుంచి తన దగ్గర ఉన్న జీవనం అంతటిని, జీవనం అంతటిని అంటే పిల్లలు ఇంకా తన దగ్గర ఏమి లేదు, తన దగ్గర ఉన్నది ఈ టూ కాయిన్స్. ఈ టూ కాయిన్స్ ఈ ఆఫరింగ్ బాక్స్ లో వేసేస్తే ఇంకా తన దగ్గర ఏమీ లేదు. అర్థమవుతుందన్న? అలాంటి స్థితిలో ఈవిడ వేసిందంట. వీళ్ళేమో చాలా చాలా ఆర్నమెంట్స్ కానీ మనీ కానీ ఆ చాలా ఆఫర్ చేశారు, దేవునికి ఇచ్చారు. అప్పుడు ఏసయ్య అంటున్నారు పిల్లలు శిష్యులతో కనిపిస్తున్నానా, ఏసయ్య వాళ్ళ శిష్యులతో ఏమంటున్నారంటే మీకు నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నాను వినండి. ఏమని అంటారు పిల్లలు, మీకు ఐడియా ఉందా ఏమని అని ఉంటారు? సరే చెప్తాను వినండి. ఏమన్నారంటే వాళ్ళందరూ ఆఫర్ చేశారు కానీ అక్కడ ఉన్న రిచ్ పర్సన్స్ అందరూ, ఈ పూర్ లేడీ అందరూ ఆఫర్ చేశారు కానీ వాళ్ళు ఈ లోకరీత్యా చాలా కాస్ట్లీ ఐటమ్స్ అన్ని వేశారు కానీ ఆ పేద విధవరాలు ఉంది కదా, ఆ పేద విధవరాలు ఎన్ని కాయిన్స్? తన దగ్గర ఉన్న టూ కాయిన్స్. ఈ రెండు చాలా కాస్ట్లీ, వీటి కన్నా ఇది కాస్ట్లీ అంట. అరే ఆశ్చర్యంగా ఉంది కదా, అవునా? ఏవి కాస్ట్లీ రూత్? ఏవి కాస్ట్లీ తల్లి? ఇవినా ఇవా? ఏవి కాస్ట్లీ? జాయిన్ లిల్లీ చెప్పండి, ఇవి కాస్టా? ఇవి అవునా? అవును, ఈ టూ కాయిన్స్ పెడితే ఇది రావురా, కొనడానికి కూడా రావునానా? ఏసే చెప్పారనా? వెరీ గుడ్, మీరు కూడా ఎంత ఆశ్చర్యం. ఓకే ఓకే, దేవునికి కలిగి ఉన్న మంచి మనసు మీకుంది, అందుకే మీరు కూడా వెంటనే అర్థం చేసేసుకున్నారు. నాకైతే తెలుసా వెంటనే అర్థం అవులా, నేను ఫస్ట్ చదివినప్పుడు ఇదేంటి ఏసే ఇలా అంటారు, వీళ్ళైతే చాలా కాస్ట్లీ ఐటమ్స్ వేశారు కదా, ఈ వేసింది జస్ట్ టూ కాయిన్స్ కదా, దీనికి ఒకటి చాక్లెట్స్ వస్తాయో రావో, దీనికన్నా ఇది కాస్ట్లీ అంటారు ఏంటి అనుకున్నానరా. యు ఆర్ టూ 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 ఇంటెలిజెన్స్. ఎందుకంటే మీరు రోజు సండే స్కూల్కి వస్తున్నారు కదా, మంచి మంచి లెసన్స్ వింటున్నారు కదా, అందుకే దేవుడు మిమ్మల్ని అంత జ్ఞానంతో నింపాడు. వెరీ వెరీ గుడ్ నన్ను, కీప్ ఇట్ అప్. అయితే ఏసై కూడా మీరు చెప్పినట్లు ఈ రెండు చాలా ఎక్కువ అంట. నాలాగా నా శిష్యులకు కూడా డౌట్ వచ్చింది, అదేంటి ఏసయ్యా వీళ్ళు చాలా కాస్ట్లీ ఐటమ్స్ వేశారు కదా. అర్థమవుతుందన్నా? వీళ్ళు చాలా కాస్ట్లీ ఐటమ్స్ వేశారు కదా, చాలా వాళ్ళ దగ్గర మంచి మంచి థింగ్స్ ఉన్నాయి, అవన్నీ నీకు ఆఫర్ చేశారు కదా, ఈ వేసింది జస్ట్ టూ కాయిన్సే కదా, అవి ఎక్కువ అంటారేంటి మీరు, ఎందుకు అలా అంటున్నారు అని ఆ శిష్యులు కూడా అడిగారు. అప్పుడు ఏసే చెప్తున్నారు, మీకు చెప్తున్నాను వినండి, వాళ్ళ దగ్గర వాళ్ళు ఆల్రెడీ రిచ్ పర్సన్స్, అవునా? రిచ్ పర్సన్స్ అంటే తెలుసా మీకు, తెలుసా మీ అందరికి రిచ్ పర్సన్స్ అంటే? వాళ్ళ దగ్గర చాలా ధనం ఉంటది కదా, ఉంటదా? ఇంత ఉంటదా ధనం వాళ్ళ దగ్గర? ఎంత ఉంటది, ఇంత ఉంటదా ధనం వాళ్ళ దగ్గర? చాలా ఉంటది అక్క. ఇంత చాలా కదా, చాలా మనీ ఉంటాయి, చాలా ఆర్నమెంట్స్ ఉంటాయి, చాలా గోల్డ్ ఉంటది, చాలా హౌసెస్ ఉంటాయి, ప్లేసెస్ ఉంటాయి, చాలా ఉంటాయి, వాళ్ళు అంత రిచ్ అంట కదా వాళ్ళు. అయితే వాళ్ళు వేసింది చూసారా, వాళ్ళ దగ్గర చాలా ఉంటే వాళ్ళు ఎంత తీసుకొచ్చారు పిల్లలు, ఒక్కొక్కళ్ళు వాళ్ళకి తోచినంత, వాళ్ళకి తోచినంత వాళ్ళ దగ్గర కొంత దేవునికి
పంపించారు. అయితే మీరు గమనించారా ఈ పూర్ వీడియో ఏం చేశారు? ఇంకా ఆమె దగ్గర ఏమైనా ఉన్నాయా ఎక్సెప్ట్ దిస్? ఇంక వీటికి మించి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా, ఉన్నాయా? ఏం లేవు. అంటే పర్సంటేజ్ చూస్తే నాన్న వాళ్ళ దగ్గర ఉన్న దానిలో ఒక 5% లేదా 2-3% వాళ్ళు వేసారు. ఈవిడ అయితే 100% వేసేసారు. అర్థమైందా? తన దగ్గర ఉన్నది మొత్తం అంటే ఇక 100% కదా, అవునా? 100% వేసేసారు వీళ్ళు. దీనికన్నా లోకరీత్యా ఇది కాస్ట్లీ అయినప్పటికీ కూడా వీళ్ళు ఒక 1-2% లేదా 3% అంతే కదా. సో ఈ 100% వేసారు, అదే వేసేయి చెప్పారు. అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ దగ్గర ఉన్న మనీతో ఆల్రెడీ చాలా వాళ్ళ కాస్ట్లీ ఆర్నమెంట్స్ అన్ని కొనుక్కుంటున్నారు. చూసారా, ఇవన్నీ వాళ్ళు కొనేసుకున్నారు. కానీ ఈ పేద విధవరాల దగ్గర ఇవేమీ లేవు. అర్థమైందా? ఇవేమీ లేవు. వీళ్ళ దగ్గర అయితే ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా పిల్లలు? ఇదిగోండి, ఇలా మంచి మంచి పెద్ద పెద్ద ఇళ్ళు కట్టేసుకున్నారు. పెద్ద పెద్ద ఇల్లు, ఒక ఇల్లు కాదు నాన్న, ఇలా వాళ్ళు చాలా ఇల్లు కట్టేసుకుంటున్నారు. వీటన్నిటి మీద వాళ్ళు మనీ స్పెండ్ చేసేసారు. ఇంకా వాళ్ళు ఏం చేశారో తెలుసా? మంచి మంచి కాస్ట్లీ ఫుడ్, వాళ్ళ దగ్గర ఉన్న వాటిలో మంచి మంచి మనీతో చాలా మనీ స్పెండ్ చేసి, చూడండి కాస్ట్లీ ఫుడ్, మంచి ఫ్రూట్స్ ఇవన్నీ. కానీ ఈవిడ దగ్గర ఇవి కూడా లేవు. ఆవిడ దగ్గర ఈ మంచి మంచి హౌసెస్ కూడా తనకి లేవు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లల కోసం అబ్బో ఎంత మనీ స్పెండ్ చేస్తారో, టాయ్స్ కానీ వాటికని వీటికని చాలా స్పెండ్ చేస్తారు. కానీ ఈవిడ వాళ్ళ పిల్లలకి అలాంటివి ఏమీ కొనివ్వడానికి కూడా తన దగ్గర మనీ లేదంట. ఇంకా తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, డ్రెస్సెస్, మంచి మంచి డ్రెస్సెస్, కాస్ట్లీ రిచ్ డ్రెస్సెస్, చాలా రిచ్ డ్రెస్సెస్. చూసారా, ఇలాంటి వాటి మీద కూడా వాళ్ళు మనీ స్పెండ్ చేస్తున్నారు. రిచ్ డ్రెస్సులు అన్నీ కొనేసుకుంటారు. ఇవన్నీ కొన్న తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర స్టోర్ చేసి పెట్టుకోవడానికి చాలా అమౌంట్ ఉండిందా మనం చెప్పుకున్నాం కదా, ఇంత ఉందని. అవునా, అన్ని అయిపోవు కదా వీటి మీద. సో ఇంకా స్టోర్ చేసి పెట్టుకున్నారు. ఆ స్టోర్ చేసిన వాటిలో కొంత తెచ్చి దేవునికి ఆఫర్ చేశారు. అర్థమైందన్న, స్టోర్ చేసి పెట్టుకున్న వాటిలో కొంత అమౌంట్ వీటన్నిటి మీద మనీ స్పెండ్ చేసి స్టోర్ చేసి పెట్టుకున్న దానిలో కొంత అమౌంట్ ని ఏసైకి ఇచ్చారు. అయితే ఈవిడ దగ్గర స్టోర్ చేసి పెట్టుకోవడానికి ఏమీ లేదు, వేటి మీద తను మనీ స్పెండ్ చేయలా. మరి నాకు మంచి బట్టలు లేవే, ఏంటి మంచి ఆర్నమెంట్స్ లేవే, మంచి హౌస్ లేదే, నేను కొంత కొంత అమౌంట్ సేవ్ చేసుకుందాము, సేవ్ చేసుకొని తర్వాత మిగిలితే అప్పుడు దేవునికి ఇద్దాం అనుకోలేదు. అర్థమైందా? అంటే పిల్లలు మీరు గమనించారు ఇక్కడ ఒక విషయం, మనం ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు ఇచ్చేటప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ఆ పర్సన్ ని బేస్ చేసుకొని ఇస్తారు. గమనించారా ఈ విషయాన్ని? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సపోజ్ మీకు బాగా ఇష్టమైన ఫ్రెండ్ వచ్చారనుకోండి మీ ఇంటికి, మీరేం చేస్తారు, మీ ఇంట్లోకి వెళ్ళి లేదా ఫ్రిడ్జ్ లో కానీ ఎక్కడైనా ఉన్న మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి తిను తిను అని పెడతారు కదా, పెడతారు. ఎంతమంది పెడతారు అట్లా చెప్పండి, ఎంతమంది పెడతారు? నిసి పెడుతుందంట, వెరీ గుడ్. జాయ్ దూత్ పెడతారు కదా. మీ ఇంటికి షాలే మంకులు మిని అక్క వాళ్ళు వచ్చారు కదా, వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, అవునా? సడన్ గా వస్తే అప్పుడు కొంతమంది అయితే డాన్స్ వేసేసారు కదా. అప్పుడు మీరు ఏం చేశారు, మీ దగ్గర ఉన్న వాటిలో ది బెస్ట్ వాళ్ళకి పెట్టాలని చూసారా లేదా? చూసారా, మీ దగ్గర ఉన్న ఫుడ్ ఐటమ్స్ లో వచ్చిన వాళ్ళకి ఏదైనా వెంటనే మనం సర్వ్ చేస్తాం, వాళ్ళకి కొంచెం వాటర్ ఇచ్చేసి ఏమైనా మా ఇంట్లో వాళ్ళు మంచిది తింటే బాగుండు, తినాలి దైవజనులు అని ఏం చేస్తాం, ఉన్న దానిలో ది బెస్ట్ మనకున్న దానిలో, అవునా, అది సర్వ్ చేయాలని చూస్తాం. ఎందుకు మీరు అట్లా చేశారో తెలుసా? ఆ టైంలో మీరు శాలేం అంకుల్ని ఎక్కువగా ప్రేమించారు, అక్క వాళ్ళని ఎక్కువగా ప్రేమించారు. ఎందుకని, వాళ్ళు దేవుని బిడ్డలు, దే ఆర్ స్పెండింగ్ టైమ్ అండ్ మనీ ఆన్ గాడ్ సర్వీస్. అందుకని ఏం చేస్తున్నారు, మీరు కూడా అలాంటి మనసే కలిగి ఉండి వాళ్ళని బట్టి ఏం చేశారు, వాళ్ళని ఎక్కువ ప్రేమించారు కాబట్టి ఉన్న వాళ్ళు ది బెస్ట్ ఇవ్వాలని చూసారు కదా, అవునా కదా? అంతే కదా నాన్న జరిగింది. లేదు, ఇంకా వేరే ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు కాదు ఇంకెవరైనా కొంచెం దూర రిలేటివ్స్, రండి కూర్చోండి అని చేరేస్తారు, మంచి నీళ్ళు తాగుతారండి అని వాటర్ ఇస్తారు కదా, ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతారు.
అవునా? అంటే మనం ఏం చేస్తున్నా అంటే ఇట్లా వేరియేషన్ చూపిస్తున్నాను కాదు కన్నా మనం వాళ్ళని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నామో లేదా వాళ్ళని మనం ఎంత ఘనంగా ఎంచుకుంటున్నామో దానిని బట్టి మన ఆఫరింగ్ ఉంటుంది. ఓకేనా? ఆ శాస్త్రులు పరిసయ్యులు లేదా రిచ్ పర్సన్స్ అయిన వాళ్ళు దేవుణ్ణి కన్నా కూడా ఈ లోక సంపదని ఘనంగా ఎంచుకున్నారు. మీకు అర్థమవుతుందానా నేను చెప్పేది? అర్థమవుతుందా? ఓకే, నాకైతే కొంతమంది వీడియోస్ అసలు ఏం కనిపించట్లేదు, మరి నెట్ ప్రాబ్లమో ఏమో. ఓకే, కనిపి మీరు మాత్రం చూపించండి, దాంతో చూపించండి అర్థమవుతుంది. ఓకే, వెరీ గుడ్ మన. ఓకే, అయితే వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఉన్న ధనవంతులు వాళ్ళు దేవుని కన్నా కూడా లోక సంపదని లేదా వాళ్ళ యొక్క లగ్జరీ లైఫ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఘనంగా ఎంచుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇచ్చేసి వాటి మీద ఎక్కువ మనీ స్పెండ్ చేశారు. కానీ ఈవిడ ఏం చేసింది? ఈవిడ ఏం చేసింది చెప్పండి? దేవునికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది, దేవుణ్ణి ఘనంగా ఎంచుకుంది. ఏమనుకుందా తెలుసా పిల్లలు? నా యేసయ్య చెప్పండి మీరందరూ మీ నోటితో, నా యేసయ్య చెప్తారా? ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకోండి అన్న. నా యేసయ్య, ఇట్లా చేపెట్టుకుని చెప్పండి. నా తండ్రి, నా రక్షకుడు, కదా మనల్ని నా పోషకుడు. అవును, మన తండ్రి తన సొంత రక్తం ఇచ్చి మనల్ని తండ్రి ఆయన. ఓకే నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ గుడ్. ఆయన మన పోషకుడు, మనల్ని పోషిస్తున్నాడు కదా. ఆయన సెలవు లేక ఒక్క పూట కూడా భోజనం చేయలేమంట, మనల్ని రక్షిస్తున్నాడు కదా. అవును, మనల్ని రక్షించాడు కాబట్టే స్కూల్కి వెళ్ళి వస్తుంటే కూడా చదువుకునేటప్పుడు ఆడుకునేటప్పుడు చాలా సేఫ్ గా చూశాడు కాబట్టి మనం ఇక్కడ చక్కగా కూర్చోగలిగాం కదా. మన ఆత్మని కూడా ఆయన రక్షిస్తాడు పిల్లలు. అలానే ఈమె కూడా అనుకుంది, ఏసయ్య నా తండ్రి, నా రక్షకుడు, నా పోషకుడు అని ఏం చేసింది? తనకున్న లేమిలో నుంచి, తనకున్న బీద స్థితిలో నుంచి, పూర్నెస్ లో నుంచి ఉన్న 2 కాయిన్స్ ని కూడా ఆఫరింగ్ బాక్స్ లో వేసేసింది. ఎంత ఘనంగా ఎంచుకుందో కదా పిల్లలు. నేను చెప్పిన ఇంకో మాట, మీరు కూడా నిజంగా స్కూల్ ఓపెన్ అవ్వకముందు లాక్డౌన్ లో దేవుని సన్నిధిలో క్రమంగా కూర్చున్నారు. స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత అన్ని సబ్జెక్ట్స్, ఎక్స్ట్రా సబ్జెక్ట్స్, అన్ని హోంవర్క్లు ఇస్తున్నా కూడా మీకున్న టైట్ సిచ్యువేషన్ లో కూడా మీరు ఏం చేస్తున్నారు? దేవునికి సమయం ఇచ్చారు. హౌ గుడ్ యు ఆర్ కదా, మీరు చాలా చాలా ధన్యతది. ఇంత మంచి ఆపర్చునిటీ కదా. మీరు కూడా ఇలానే ఉన్నారు పిల్లలు, వెరీ వెరీ గుడ్. దీన్ని కంటిన్యూ చేయండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. అబ్బా ఏమొస్తావులే అమ్మా, హోంవర్క్ చేసి అలసిపోయాము, నడుమలు నొప్పులు వస్తుంది, నా వల్ల కాదు మమ్మీ, నేను ఇవాళ కూర్చోలేను మమ్మీ అనొద్దు. సరేనా? ఓకేనా? అట్లా అనొద్దు. టైర్డ్ అయిపోయి ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే అపవాది, అమ్మ ఏం కూర్చుంటారమ్మ, రోజు సండే స్కూల్, రోజు సండే స్కూల్ అంట, కూర్చోవద్దు వద్దు వద్దు, ఇంకొద్దు ఇంకా కూర్చోవద్దు, ఇంకా చాలా ఇంకా నేర్చుకుంది, చాలానే మనసు చేస్తుంది. అసలు అయితే నేను ఇట్లానే డిస్కస్ చేస్తాను నిన్న చెప్తుంటే ఈ లక్కీ అంటున్నాడు, అబ్బా ఆ అపవాదికి కూడా సాతానికి కూడా స్కూల్ ఉంటే బాగుండు కదా, మీకు కూడా వస్తుంది ఇట్లాంటి తట. అది చూడండి, మీ ఇంత టైట్ సిచ్యువేషన్ లో కూడా మీరు చక్కగా దేవుడి సన్నిధిలో ఏం చేస్తున్నారు? టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ పేద విధవరాలు తనకున్న లేమిలో ఎలాగ 2 కాయిన్స్ దేవునికి ఆఫర్ చేసిందో మీరు అలానే చేస్తున్నారు నాన్న. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. చూసారు, ఇంకా మన ముందు లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మినీ అక్క, బెనెట్ అన్న, ప్రజల అక్క వాళ్ళు అయితే ఎప్పుడు ఎగ్జామ్స్ అంటూ ఉంటారు పాపం, స్కెడ్యూల్ అది అంటారు, మళ్ళా ఈ టైం టేబుల్ వేసుకోవడం, ఆర్గనైజ్ చేయడం కదా, చాలా బిజీ స్కెడ్యూల్. శ్యామక్క, నిమ్మక్క వాళ్ళు టీచర్స్ నిజంగా ఎంత అసలు అప్పుడప్పుడు మేమైతే నన్ను అప్పుడప్పుడు వస్తున్నాం కదా మంత్లీ 2 టైమ్స్ లేదా కుదిరినప్పుడు ఎప్పుడైనా, అక్క వాళ్ళు అయితే రోజు కూర్చుంటున్నారు. టైట్ స్కెడ్యూలా కాదా, పనులు ఉంటాయి కదా, అయినా దేవునికి ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏమనుకున్నారు ఈవిడలాగా? నా తండ్రి, నా యేసయ్య, నా రక్షకుడు, నా పోషకుడు. ఎంత గొప్ప దేవుడు కదా, అసలు ఎంత గొప్ప ధన్యత ఇచ్చారో కదా ఏసయ్య మనకి.
అంటే మనం ఏసయ్యని ఘనంగా ఎంచుకుంటే ఈ లోకంలో చదువుల కన్నా ఈ లోకంలో ఉన్నత ఉద్యోగాల కన్నా కూడా నా దేవుని సన్నిధి నాకు చాలు, నాకు కావాలి అని మనం ఘనంగా ఎంచుకుంటే దేవుణ్ణి ఖచ్చితంగా మనం డైలీ ఆబ్సెంట్ కాకుండా సండే స్కూల్లో కూర్చుంటాం కదా, అవునా? ఆ వెరీ గుడ్ నాన్న. సో అలానే మీరు కంటిన్యూ అవ్వండి. ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా వెనక్కి వెళ్ళొద్దు, బోర్ కొట్టడము అట్లా ఫీల్ అవ్వద్దు నాన్న, ఓకేనా? ఎందుకంటే మన ఆత్మ రక్షించబడాలి అంటే పరలోకం, ఆత్మ రక్షించబడటం అంటే ఏం లేదు నాన్న, సింపుల్ థింగ్, పరలోకం వెళ్ళడం. పరలోకం వెళ్ళాలనే కదా మనందరి గోల్. ఫస్ట్ గోల్ పరలోకం వెళ్ళడం, ఆ సెకండ్ గోల్ దేవుని చిత్తం అయితే ఈ లోకంలో ఏదో ఒక విధంగా సెటిల్ అవ్వడం, అంతేనా? అంతే కదా నాన్న. ఓకే, సో పరలోకం వెళ్ళాలనేది మెయిన్ కాన్సెప్ట్, ఫస్ట్ గోల్ కాబట్టి మనం ఖచ్చితంగా ఈ పేద విధవరాలు తన లేమి స్థితిలో ఏసఐకి 2 కాయిన్స్ ఇచ్చినట్లుగా మనం కూడా మన ఈ టైట్ సిచ్యువేషన్ లో, టైట్ టైమింగ్ లో కూడా అయినప్పటికీ కూడా మనం కూడా దేవునికి సమయం ఇవ్వాలి, సమయం ఇచ్చే వారంగా ఉండాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ఎంత బిజీ అయినా హోంవర్క్స్ చదివి చదివి అలసిపోయాము ఇంకా వల్ల కావట్లేదు ఈ రోజు బైబిల్ చదవలేమని పెండింగ్ పెట్టద్దు. ఒక్క అధ్యాయమైనా చదవండి, ఒక చిన్న అధ్యాయమైనా చదవండి. మన మెమరీ వర్స్ ఉంది కదా, డైలీ దాన్ని రివైజ్ చేస్తూ ఉండండి. ఇక్కడ సాధ్యమైనంత వరకు కళ్ళు మూసుకొని చెప్పడానికి ట్రై చేయండి కదా. దేవుడు చూసారు కదా, ఏసయ్య వాళ్ళు వేసినది అబ్జర్వ్ చేశాడు, ఈ పేద విధవరాలు వేసింది కూడా అబ్జర్వ్ చేశాడు. అలాగే మీరు చేసే ప్రతిదీ కూడా ఏసయ్య అబ్జర్వ్ చేస్తారు కదా, అవునా కదా? మీరు ఎట్లా బైబిల్ చదవడానికి, బైబిల్ రీడింగ్ టైం స్పెండ్ చేస్తున్నారు, ఆ ఎట్లాగా మీరు దేవునికి సమయం ఇస్తున్నారు అనేది ప్రతిదీ మన ఏసయ్య, మన తండ్రి, మన పోషకుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అట్లా చేసే పిల్లల్ని ఏసయ్య చూసారా, చక్కగా పక్కన కూర్చోపెట్టుకొని ముచ్చట్లు చెప్తారు పిల్లలు, ఎంత బాగా ముచ్చట్లు చెప్తారో. పరలోకంలో కూర్చొని హ్యాపీగా మంచి మంచి మాటలు, ఇష్టమైన ఇట్లా ఉండడం ఏసయ్యకి దగ్గరగా కూర్చొని. ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టమే కదా, అందరికి ఇష్టమే కదా. ఓకే, చాలా సంతోషకరమైన ఒక సిచ్యువేషన్ ఇట్లా మనం దేవునితో సహవాసం చేయడం, దేవునితో దగ్గరగా ఉండడం. ఇంకా ఏంటి అంటే నాన్న, ఇంట్లో కూడా పేరెంట్స్ దగ్గర కొంచెం చికాక్గా ఉన్నప్పటికీ కూడా, లేదా ఏమైనా అరిసినా కూడా వెంటనే కోప్పడటం, ఆ లేదా మీరు మనసులో ఫీల్ అవడం అట్లా కూడా చెయ్యకండి. దేవుడా ప్లీజ్ అని ప్రతి విషయంలో ఏసైకి ప్రార్థన చేస్తున్నాం. ఆ దేవునికి అప్పుడు దగ్గరగా ఉంటే అప్పుడే మనం దేవుణ్ణి ఘనంగా ఎంచుకోగలం. ఘనంగా ఎంచుకుంటే మన దగ్గర ఉన్న ది బెస్ట్ ఇవ్వగలం. ది బెస్ట్ మనం ఏసైకి ఇస్తే మనల్ని ఏసయ్య ది బెస్ట్ పొజిషన్ లోకి, ప్లేస్ లోకి ఏసయ్య తీసుకెళ్తారు, ఓకేనా? అంటే ఇంకా ది బెస్ట్ సిచ్యువేషన్ అంటే ఏంటి పిల్లలు? పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి మనల్ని ఏసయ్య తీసుకెళ్లాలంటే మనం ఏం చేయాలి అంటే, మనకున్న దానిలో, మన టైంలో, మనీలో కూడా ది బెస్ట్ ఏసయ్యకి ఇవ్వాలి. ఇద్దామా? ఇస్తే ఏసయ్య ఏం చేస్తారు? మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తారు. మనం చేసే ప్రతి పని ఏసయ్య అబ్జర్వ్ చేస్తున్నారు. ఏ మనసుతో ఇస్తున్నాము, ఏ మనసుతో ప్రార్థన చేస్తున్నాము, ఏ మనసుతో అంటే ఇష్టంగా చేస్తున్నామా, బాధగా తప్పక చేస్తున్నామా అనేది కూడా ఏసయ్య చూస్తారు. నాకు తెలిసి మీ అందరూ చాలా ఇష్టంగా సండే స్కూల్కి అటెండ్ అవుతున్నారని అనుకుంటున్నాను కదా, అది నిజమే కదా? ఎస్, నిజమే. మీరందరూ చాలా ఇష్టంగా సండే స్కూల్కి అటెండ్ అవుతున్నారు. కీప్ ఇట్ అప్, అందరూ ఇది కంటిన్యూ చేయండి. టైమింగ్ లో కూడా దేవునికి సంబంధించి దీవెనలు పొందుకోవాలని అనుకుంటున్నాను, ఓకేనా పిల్లలు? ఓకే, వెరీ గుడ్. మెమరీ వర్స్ చూద్దామా నాన్న? నేను మీకు ఈ మెమరీ వర్స్ ఆల్రెడీ చెప్పాను నాన్న, కానీ దీనికి రిలేటెడ్ అని మళ్ళీ తీసుకున్నాను. చూడండి, దేవుడు, ఎవరైనా చెప్తారా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకుని? దేవుడు, దేవుడు ఇచ్చువాని ప్రేమించును, ప్రేమించును. దేవుడు, దేవుడు ఉత్సాహముగా, ఉత్సాహముగా ఇచ్చువాని అధ్యాయం
యాక్షన్ చేసి చెప్తారా? ఓకే, దేవుడు దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాణిని ఇచ్చువాణిని ప్రేమించును. దేవుడు దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాణిని ప్రేమించును. రెండో కొరింథీలకు 9వ అధ్యాయం 7వ వచనం. వెరీ వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు నేను చెప్తాను, యాక్షన్ చెప్తాను నేను. ఓకే, యాక్షన్ చేస్తాను, మీరు వర్డ్ చెప్పండి. ఓకేనా? వెరీ గుడ్. ప్రేమించును ప్రేమించును దేవుడు ఎన్నోంది దేవుడు ఇచ్చు వాణిని ప్రేమించును ఉత్సాహముగా. వెరీ గుడ్. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వాణిని. నెక్స్ట్ దేవుడు ప్రేమించును. వెరీ గుడ్. మరి ఎంత మంది రెడీగా ఉన్నారు ఏసైకి ఉత్సాహంగా ఇవ్వడానికి? ఉత్సాహంగా అంటే ఇట్లా కదా, కాదు కదా, ఇట్లా ఉత్సాహంగా అంటే మనీ కావచ్చు, టైం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన దగ్గర ఉన్నది. ఓకేనా? ఎంతమంది రెడీగా ఉన్నారు ఉత్సాహంగా ఇవ్వడానికి? అందరూ రెడీగా ఉన్నారా? వెరీ గుడ్. నాన్న వెరీ గుడ్, సూపర్, కీప్ ఇట్ అప్, గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రేయర్ చేసుకుందామా? Yes, Akka. One, two, three. పరిశుద్ధుడ తండ్రి ఏసయ్య, ఘనుడ మహోన్నతుడ, నీ ఘమయ నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఏసయ్య, ఇప్పటి వరకు నేనైతే నాయన నిజంగా చెప్తున్నాను, నేనైతే ఆ పేద విధవరాల స్థితిలో నేను అస్సలు లేని ఏసయ్య. నేను కొంత నా పనులకి ప్రయారిటీ ఇచ్చి అవి తీరిన తర్వాత దేవుడు చెప్పాడు కదా 10% ఇస్తే చాలు అన్న మనసుతోనే ఉన్నాను, కానీ ఆ పేద విధవరాలు అయితే పర్సంటేజ్ చూడలేదు. కానీ తనకున్నదంతా, తన జీవనం అంతా లేదు, తన లేమి స్థితిలో నుంచి ఇచ్చింది ప్రభువా. అట్టి స్థితిలో నేను లేని ప్రభువా, దయతో నన్ను క్షమించండి. అయ్యా, ఈ బిడ్డలైతే నిజంగా వాళ్ళకున్న సిచ్యువేషన్ లో ఎంత సమయాన్ని మీ సన్నిధిలో గడుపుతున్నారో అందుని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి చిన్ని బిడ్డని, వాళ్ళ కుటుంబాన్ని, పేరెంట్స్ ని అందరినీ దీవించండి ప్రభువా. ఇదే మనసు నాయన ఇంకా ఆబ్సెంట్ అయిన బిడ్డలకు కూడా ప్రభువా నాయన మీరు మాట్లాడండి. రావాల్సిన బిడ్డలు అనేక మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి. వారందరూ కూడా ప్రభువా నాయన నీ సన్నిధిలో, నాయన వాళ్ళకి ఎలాంటి సమయం అయినప్పటికీ సమయం నీకిచ్చి నీ సన్నిధిలో అటెండ్ అయ్యే బిడ్డలుగా చెయ్యండి. వాళ్ళకున్న దానిలో ది బెస్ట్ నీకిచ్చే వారిగా చెయ్యండి. వీళ్ళందరినీ పరలోకానికి పాత్రులుగా చెయ్యండి. నన్ను, ఇక్కడున్న అందరినీ, అక్క వాళ్ళని, కుటుంబాలని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభువా. వీరందరినీ నీ రాజ్యానికి వారసులుగా చేయమని, కృప చూయించమని ఏసయ్యన్నీ నేను చెప్పలేకపోయినప్పటికీ, తప్పులున్నప్పటికీ మన్నించి మంచి గ్రహించుకునే ఆత్మని, మంచి జ్ఞానాన్ని ఈ బిడ్డలకి దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. కృప చూయించండి ఆయన. ఈ మాటలు ఎక్కడ వ్యర్థంగా అవ్వకుండా నిజంగా మా జీవితాల్లో ఫలించే కృపని దయచేయమని, తప్పులు ఉంటే మన్నించి ఈ చిన్ని మనవల్ని మీ పాదాల చెంతకు చేర్చుకోమని ఏసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 3
టూ సారీ మ్యామ్ లాస్ట్ రైట్ అవర్ ఫాదర్ హు వాస్ ఇన్ హెవెన్ హెలప్ బి దై నేమ్ Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our debts as we forgive our trespasses. As we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. పరలోకమందును మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక, మా నుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధమును క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేగ కీడు నుంచి తప్పించుము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. దీవెన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయ్యూ త్రిత్వ దేవుని కృపా సహవాసము ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు నానా. బై బై. ప్రైజ్ ద లార్డ్ అక్క. అందరికి ప్రైజ్ ద లార్డ్. పిల్లలు బ్లెస్ ఆర్ అక్క. బై అక్క. బై నానా. బై బై. ప్రైజ్ ద లార్డ్ అక్క. ఫెర్లీగా వచ్చేసేయండి పిల్లలు. బాయ్ బాయ్.